పటేల్ రమేష్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం జరిపిన చర్చలు ఫలించాయి. అధిష్టానం పిలుపుతో ఎట్టకేలకు సూర్యాపేటలో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పటేల్ రమేష్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీ సీటు హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. పటేల్ రమేష్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం జరిపిన చర్చలు ఫలించాయి. అధిష్టానం పిలుపుతో ఎట్టకేలకు సూర్యాపేటలో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పటేల్ రమేష్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీ సీటు హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పటేల్ రమేష్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీ సీటు హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు.